हाई फ्रेंड्स तुलसी चेत की स्वागत नीजु पाल तालिकल एला चूपस्ता वीट कावास पदार्थ वरीपिंडी बेल्लम सग्गुबिय्य मैं इप्ड ने कपना कदा वरीपिंडी दी हाफ कपैसे सरपताई कपोते वीट मन मुझे नाबेको अट्ठेकोवन इला शुभ्रम कड़कोनी अट्ठेकोवाली बेल्लम तो మనం కొద్దిగా పంచదారను కూడా యాడ్ చేసుకుంటే మంచిగా స్వీట్నెస్ అనేది బాగుంటుందన్నమాట కొద్దిగానే ఎక్కువ అవసరం లేదు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అల్కల్ పొడి జీడిపప్పు నెయ్యి ఫస్ట్ మనం ఈ బెల్లం పాకం పట్టి యాడ్ పెట్టుకుందాం అన్నమాట అనుకొని వాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇన్నిట్లో నేను ఏం చేశానంటే ఒక కప్పు పిండికి మనం ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాము అలానే ఒక 2 స్పూన్స్ పంచదార తీసుకున్నాను అన్నమాట నేను తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అని బెల్లం కరగాల అన్నమాట కరిగి కొంచెం పాకం అనే అవసరం లేదు బెల్లం కరిగి కొద్దిగా ఉడకబడితే చాలు మామూలుగా డైరెక్ట్ గా అయినా బెల్లం వేసేసుకోవచ్చు ఒక్కసారి ఏమవుతుందంటే డైరెక్ట్ గా అలా బెల్లం వేసుకున్నప్పుడు పాలు విరుగుతాయి అందుకోసం అని చెప్పేసి అదొకటి ప్లస్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నలకలు అవి వస్తూ ఉంటాయి ఇలా కరగబెట్టేసుకుంటే గనక మనం ఆ నలకలు అవి కూడా మనం స్ట్రెయిన్ చేసుకుంటే పోతాయి కాబట్టి అందుకని ఇట్లా చేసుకున్నాను అప్పుడు కొద్దిగా ఎవరైనా చేసుకున్నా కూడా ఇది మనం ట్రై చేసుకున్నా కూడా మీకు తాలకలు పాల తాలకలు అవి ఇరిగిపోకుండా పాలు చక్కగా వస్తాయి అన్నమాట అందుకని ముందుగా మనం ఇలా పాకం బట్టి పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం అది ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఇది కూడా ఆరిపోతుంది ఇప్పుడు నేను ఉడికేసిన కదా చూసారు కదా ఏ పాకమేమీ లేదు ఉడనే జస్ట్ బెల్లం కరిగింది అంతే ఒకసారి అన్నమాట ఇంకా అయిపోయింది దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని పిండిని ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు కలుపుకుందాం ఒక గోల్ ఒకటి పెట్టేసుకున్నాము పెట్టేసుకుని పాలన్నమాట నేను ఇప్పుడు ఇవి ఒక హాఫ్ లీటర్ పాలు పోసాను నేను ఇది మన ఇష్టం ఇంకా కావాలంటే కనుక ఇంకా కొంచెం కూడా పోసుకోవచ్చు సరిపోతాయి దీంతోపాటు పాలతో పాటు మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడే ఫస్ట్లో నేను లేకపోతే ఒకటి పాలలో అంటే ఈ తాలికలు అనేవి ఉడకవు అందుకని వాటర్ కూడా కలుపుకుంటే మనకి చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట అందుకోసము దీనికి నేను మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ని ఒక 1 కప్ వాటర్ దాకా నేను యాడ్ చేశాను ఇప్పుడు వాటర్ నేను ఇప్పుడు ఇవి బాయిల్ అవ్వాలన్నమాట మనం పాలు కాగుతున్నాయి ఇలా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాము నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా పిండి ఇందుట్లో మనం ఇందుట్లోకి ఇప్పుడు పిండి వేసుకున్నాం కదా బౌల్లోకి 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట తలకలు టేస్ట్ రావటం కోసం అన్నమాట ఇప్పుడు మనం ఈ కాగిన పాలు ఉన్నాయి కదా ఈ పాలను తీసుకుని ఈ పిండిలో పోసుకొని కలుపుకోవాలి ఈ కొద్ది గట్టిగానే కలుపుకోవాలి అంకని ఈ కాగుతున్న పాలను తీసుకుని ఇందులోకి పోసుకొని మనం సరిపడనన్ని ఎంత అవసరం అవుతే పిండి కలుపుకోవడానికి అన్నమాట చూసుకుని కలుపుకుంటే సరిపోతుంది గట్టిగా కలుపుకోండి మరి లూజ్గా కాకుండా అప్పుడు తాలికలు అందులో కరిగిపోకుండా ఉంటాయి చూసుకుని కావాల్సినన్ని కలుపుకోవడమే అన్నమాట ఇప్పుడు ఇందాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని ఈ సగ్గుబియ్యాన్ని కూడా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను మనం ఆ పిండి కలుపుకొని చక్రాల గిద్దల్లోకి పెట్టుకుని ఇదంతా మనం ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఈ సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి అన్నమాట ఇవి కడిగి పెట్టుకున్న వాటరే కదా నేను ఈ వాటర్తో సహా ఈ పిండి ఇందులోకి పోసేస్తున్నాను ఇదిగోండి పిండిని ఇలా గట్టిగా కలుపుకోండి గట్టిగా కలుపుకుంటే గనక తాలికలు చాలా బాగుంటాయి ఇలానే ఇది నేను ఇప్పుడు పొడి పిండితో చేసి చూపిస్తున్నాను కదా మీకు అలానే ఇలా చక్రాల గిద్దలో పెట్టుకోండి తడిపిండితో కూడా చేస్తారు తడిపిండి కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే అందరికీ తడిపిండి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇదైతే అందరికీ అందరి దగ్గర ఉంటుంది పొడిపిండి అనేది అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని మనం అందులోకి మనం చక్రాలు కనుక ఒత్తుకుంటాం కదా అలా ఒత్తేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఆల్రెడీ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి ఇందులోకి మనం ఇప్పుడు ఈ తాలికల్ని ఒత్తేసుకుందాము
ఇవన్నీ మనకి ఉడుకుతున్నాయి కదా తెలిసిపోతుంది. సగ్గుబియ్యం కూడా మనకు ఉడికేసింది, ఉడకంగానే సగ్గుబియ్యం ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట. మనం ఇప్పుడు ఇది చక్రాల గద్దలతో దీన్ని ఇలా ఒత్తుకున్నాము. ఇప్పుడు కనుక ఇట్లా ఒత్తుకుంటే ఇవన్నీ ఇలా ఒత్తేసుకోండి. రౌండ్గా మనం చక్రం అయితే అలా ఒత్తుకుంటాము. అలా ఒకసారి ఆపేసేయండి కొంచెం ఒత్తిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఉడకంగానే ఏమవుతాయి అంటే పైకి వచ్చేస్తాయి అన్నమాట. మనకి పైకి రాగానే మళ్ళీ మనం ఇంకొకసారి ఒత్తుకుందాము. చూసారు కదా మీకు కనిపిస్తున్నాయో తాలికలు ఎలా పైకి వచ్చేసినాయో, ఇవి అలా పైకి వచ్చేస్తాయి అన్నమాట ఉడకంగానే. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి ఒత్తుకుందాము, ఎందుకంటే అవి పైకి రాకుండా మనం కనుక ముందే ఒత్తుకుంటే కనుక అతుక్కుపోతాయి ఒకదానికొకటి. అలా కాకుండా మనం ఇలా ఒత్తుకుంటే అవి ఒకసారి మనం ఒత్తిన తర్వాత ఒక 1 మినిట్ ఆగి అవి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఒత్తుకుంటే సరిపోతుంది. ఇదిగోండి తాలికలన్నీ చూసారు కదా ఎలా వచ్చేసినాయో. ఇదిగోండి ఇట్లా ఇవి ఇప్పుడు ఉడుకుతూ ఉంటాయి మనకి. అందులోకి మనం ఈ ఒత్తేటప్పుడే కొద్దిగా పిండిని మనం అటు పెట్టుకోవాలన్నమాట. ఇంత పిండిని ఒక కొంచెం పిండిని అటు పెట్టుకుని ఇందులో వాటర్ కలుపుకొని కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇలా కలిపి కనుక అందులో పోసుకుంటే చిక్కదనం అనేది వస్తుంది అనమాట. దానికోసమే ఇది కొంచెం పిండి ఇట్లా అట్టు పెట్టుకుని కొంచెం మనం ఒత్తుకొంగ మిగతాది ఇది చక్కగా ఇలా అంతా కలిపేసుకుని వాటర్లో కలిసిపోతుంది. కలిపేసుకుని ఈ వాటర్ని మనం లాస్ట్గా అందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం ఈ తాలికి ఉడికిందా లేదా అనేది చూసుకోవడానికి ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకొని ఒక 2 తాలికల్ని కనుక మనం ఈ వాటర్లో కనుక వేసుకుంటే మీకు తెలిసిపోతుంది. తాలిక ఉడికితే కనుక ఇట్లా మనం వాటర్లో ఇచ్చేసేసి ఇలా మనం ఇలా కలిపేసాం అనుకోండి, తాలిక మనకు ఉడకలేదు, వీటిని తాలికలు అంటారు. ఇవి ఉడకపోతే కనుక కలిసిపోతాయి వాటర్లో ఇలా మనం అనగానే. ఇప్పుడు ఇది చూడండి గట్టిగా ఉంది కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఉడికిపోయిందనమాట, కట్ అవుతుంది చూడండి. ఇట్లా లేదు అంటే కనుక మామూలుగా ఇలా కలిపితే ఉడకకపోతే కనుక కలిసిపోతాయి కరిగిపోతాయి అనమాట, ఏం మీకు కనిపించవు. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా మనం కొంచెం పిండిని, వాటిని ఇందులోకి పోసేసుకుందాం అనమాట. పోసేసి ఒక్కసారి ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది, కానీ పోసేటప్పుడు కొంచెం కలుపుకోండి, మరీ ఎక్కువగా కలుపుకోకండి. ఎక్కువగా కలిపితే ఏమవుతుందంటే తాలికలు ఇరిగిపోతాయి, చిన్న చిన్నగా కట్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం లైట్గా వీటిని కలుపుకోండి, కొద్దిగా పలచగా చేసుకుని పోసుకోండి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు చిక్కదనం కోసం అనమాట మనం ఇది దీన్ని ఈ పిండిని యాడ్ చేయటము. అయిపోయింది ఇంక ఇది చిక్కబడిపోయింది చూసారు కదా. ఇలా ఇప్పుడు ఇందులోకి మనం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నాము. అలానే ఇందాక మనం కరగబెట్టి అట్టు పెట్టుకున్నాము కదా బెల్లం పాకం, ఆ బెల్లం పాకం కూడా ఇందులో పోసేసి కలుపుకున్నాం. ఇదిగోండి బెల్లం పాకం కూడా నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా పాకం పట్టుకుని పోసుకుంటే కనుక మీకు ఇంకా అసలు పాలు ఇరగవు, బాగుంటుంది ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇందులోకి అయిపోయిన తర్వాత చివరిగా లాస్ట్ అనమాట, ఎంత చూసారు కదా ఇదిగోండి ఇదే సాల్ట్ ఇంత ఒక చిటికెడు అనమాట సాల్ట్. దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట, దానికోసమే ఈ సాల్ట్ అనేది కొద్దిగా. నేను మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పులను కూడా తీసుకున్నాము. ఓకే అండి పాల తాలికలు రెడీ. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పును కూడా యాడ్ చేసుకుంటారు, ఇష్టమైతే కనుక అలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు దాన్ని కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.